Hi all, welcome to Filmy Point. The review of Victim, Who is Next? Tamil Telugu dubbed movie. This movie present Sony Pictures laite stream avutundi. This series lo mottam 4 episodes unnai. Prati episode 30 minutes undi. 4 episodes, 4 different concepts, 4 different characters. Okoka episode okoka director aithe direct chesaru. Inka story laki velthe first episode Dammam, directed by P. Ranjith. ఈ స్టోరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. పక్క పక్కనున్న పొలాలు, వాళ్ళ మధ్య ఉన్న కక్షలు ఎలా రేజ్ అయినాయి అనేదే స్టోరీ. దీనిలో ఫస్ట్ 10 మినిట్స్ డల్గా ఉన్నా తర్వాత ఇంట్రెస్ట్గాను న్యాచురల్గాను ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ మాడి సతురం, డైరెక్టెడ్ బై చింబుదేవన్. ఈ ఎపిసోడ్లో తంబి రామయ్య మెయిన్ లీడ్. ఆయన ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీలో కరోనా కారణం చేత ఎక్స్ట్రా వర్కర్స్ని తీసేస్తూ ఉంటారు. ఆ లిస్టులో రామయ్య గారు కూడా ఉంటారు. ఆ కంపెనీ ఎడిటర్ రామయ్యకి ఫోన్ చేసి, నువ్వు ఒక సాధుని ఇంటర్వ్యూ చేస్తే నిన్ను జాబ్ నుండి తీయను అని చెప్తాడు. దాంతో రామయ్య గారు ఆ సాధుని ఎలా ఇంటర్వ్యూ తీసుకున్నాడు, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ఈ ఎపిసోడ్లో కామెడీని ట్రై చేశారు కానీ అదంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇంకా స్టోరీ కూడా అంత రియలిస్టిక్గానే అనిపించలేదు. థర్డ్ ఎపిసోడ్ మిర్రేజ్, డైరెక్టెడ్ బై రాజేష్ ఎం. ఈ ఎపిసోడ్ ఒక సాఫ్ట్వేర్ వర్కర్ వర్క్ విషయంలో వేరే ప్లేస్కి వెళ్తుంది. అక్కడ కంపెనీ ప్రొవైడ్ చేసిన ఒక విల్లాలో స్టే చేస్తుంది. ఆ విల్లాలో కొన్ని అనుకోని సన్నివేశాలు జరుగుతాయి. దాన్ని ఎలా ఎదుర్కొంది, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ఈ ఎపిసోడ్లో కొంచెం రెగ్యులర్ పాయింట్ అయినా కొంచెం డిఫరెంట్గానే చూపించారు. స్టోరీలో నెక్స్ట్ జరగబోయేది ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఈ స్టోరీ నాకైతే అంతగా అనిపించలేదు. ఫోర్త్ ఎపిసోడ్ కన్ఫ్యూజన్, డైరెక్టెడ్ బై వెంకట్ ప్రభు. ఈ ఎపిసోడ్లో అమలాపాల్ గారు, ప్రసన్న గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. ఇంకా స్టోరీలో ఏంటంటే, అమలాపాల్ రెగ్యులర్గానే తన ఇంటికి వెళ్తుంది. కొంతసేపటికి నిన్ను షూట్ చేస్తా అని ఒక థ్రెటనింగ్ కాల్ అయితే వస్తుంది. దాని నుండి ఎలా తప్పించుకున్నారు, చివరికి ఏమైంది అనేదే స్టోరీ. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ 15 మినిట్స్ అయితే డల్గాను బోర్ కొట్టే విధంగా ఉంటుంది. తర్వాత నుంచి ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్రసన్న గారి యాక్టింగ్, అమలాపాల్ గారి యాక్టింగ్ ఈ ఎపిసోడ్కి అయితే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ విషయానికి వస్తే 4 ఎపిసోడ్స్కి 4 డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే వర్క్ చేశారు. ప్రతి ఎపిసోడ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా సెట్ అవుతుంది. చివరికి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మూవీ బాగానే ఉంది. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. ఇలాంటి రివ్యూస్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.